నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉపశని రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి అయితే అక్టోబర్ దిశగా బీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేసిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సీట్లు రాబట్టాలనే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఐఏఎస్ అధికారి తోటా చంద్రశేఖర్ని ఆయన నియమించడం జరిగింది ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అయితే ఆయన నియమించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎంత లాభం ఆ తర్వాత ఆయన నియమించడం ద్వారా ఏ పార్టీకి నష్టం సార్ ఏ పార్టీకి లాభం అంటారు ఇప్పుడు మొట్టమొదటగా ఒక రాజకీయ పార్టీని స్థాపించుకునే హక్కు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు అది దాన్ని ఉపయోగపెట్టుకునే కేసీఆర్ గారు తనకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందించి అంటే అదే నాయకత్వం అదే తెలంగాణ భవనం కార్యాలయం అదే నాయకుడు అదే రంగు జెండా కాకుంటే టీఆర్ఎస్ బదులు బీఆర్ఎస్గా మారింది అంతే కొద్దిగా రూపాంతరం చెందిందంతే విధానాల్లో మార్పు లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా నిన్నటి వరకు తెలంగాణకు పరిమితం అయిపోయిన ఆయన రాజకీయం ఇప్పుడు జాతీయ దృక్పథంతో జాతీయ స్థాయి రాజకీయాల వైపు అడుగులేస్తున్నాము అని చెప్పని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం నిర్మాణం చేసేది మేమేనని చెప్తున్నారు ప్రత్యామ్నాయంగా రాజకీయంగా ఎదిగేది మేమేనని చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కిలో కూడా ఒక శాఖను ఏర్పాటు చేసుకోవటం దానికి మాజీ ఐఏఎస్ అధికారి హైదరాబాద్లో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఒక ప్రముఖ నిర్మాణ రంగంలో ఉన్న బిల్డరు గతంలో మూడు పార్టీల తరపున మూడు సందర్భాల్లో పోటీ చేసి ఓడిపోయిన తోట చంద్రశేఖర్ గారిని ఇవాళ రా రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియామకం చేపట్టుకుంటా ఐఆర్ఎస్ మాజీ అధికారి పార్థసారథ్ గారిని ఇంకొక సివిల్ సర్వీస్ మాజీ అధికారి రావుల కిషోర్ బాబు గారిని కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అయితే మీరు ప్రస్తావించినట్టుగానే ఈ తోట చంద్రశేఖర్ గారి నియామకం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావటాన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు ఏదైనా పునరీకీకరణ చేయడానికి ఆస్కారం ఉంటుందా ఏ పార్టీకైనా దెబ్బ కొట్టడానికి కానీ ఓట్ల చీలికి కానీ లేదు మరింకే పార్టీకైనా ప్రయోజనం కల్పించే తీసుకు అడుగులు ఉంటాయా అని చెప్పని ఆలోచన చేసినప్పుడు నూటికి నూరు పాళ్ళు అంతటి స్థాయి ప్రభావితం చేయగలిగే అంతటి సీన్ ఉన్న నాయకుడు ఇతనైతే కాదు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే తప్ప కాపు సామాజిక వర్గ నాయకుడు ఇతను కాదు ఎందుకంటే గతంలో ఇతను ప్రజారాజ్యంలో పోటీ చేయడం జరిగింది జనసేనలో పోటీ చేయడం జరిగింది వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది ఆయా పార్టీల వెన్నుదన్నుండి ఆ పార్టీల సింబల్ ఉండి ఆ పార్టీల తరపున పోటీ చేసిన సందర్భంలో కూడా మూడుసార్లు కూడా కనీసం ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలవడంలో విఫలం చెందిన వ్యక్తి తోట చంద్రశేఖర్ గారు ఇదే సందర్భంలో ఇతని నేపథ్యం ఒకటి ఉంది హైదరాబాద్కి పరిమితం అయిపోయి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే ఈయన విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం పారిశ్రామికీకరణ బొత్తిగా లేని రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం బుడిబుడి అడుగులేస్తూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ అక్కడ రాజధాని నిర్మాణం కోసం సంకల్పించి శాసనసభ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఒక నగర నిర్మాణానికి పూనుకున్న నేపథ్యంలో మొ మొట్టమొదటిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కొంతమంది ఫైల్ చేశారు ఆ ప్రభుత్వం దాన్ని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ నిర్మాణానికి పూనుకొని సింగపూర్కి సంబంధించిన కంపెనీల కన్సాటిమ్ తోటి కోర్ క్యాపిటల్ అభివృద్ధి కోసం అని చెప్పని ఒక పదహారు వందల ఎకరాలు కేటాయించి వాళ్ళకి స్విచ్ ఛాలెంజ్ వాళ్ళకి అప్పజెప్పిన పక్ష తర్వాత వాళ్ళకే కాదు స్విచ్ ఛాలెంజ్ మెదడులో అప్పజెప్పడంలో దాంట్లో పక్షపాత ధోరణి ఉంది మాకు అవకాశం కల్పించాలి నేను కూడా నగర నిర్మాణంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి అని చెప్పని కోర్టుకెళ్ళి సంవత్సరం పాటు అమరావతి నగర నిర్మాణ పనుల్ని స్తంభింపజేసిన వ్యక్తి తోట చంద్రశేఖర్ హైదరాబాదులో కేవలం నివాస ప్రాజెక్టులు మాత్రమే చేసిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్కి నగర నిర్మాణంలో పూర్వ అనుభవం ఉందా అటువంటి ప్రాజెక్టులు చేసే నేపథ్యం ఉందా అంతటి స్థాయి ఉందా అని చెప్పని చూసుకుంటే ఖచ్చితంగా నో అనే సమాధానమే వస్తుంది నూటికి నూరు రూపాయలు అమరావతి నగర నిర్మాణ పనుల్ని ఆపటం అనే ఒకే ఒక ఎజెండాతో చేసిన కార్యక్రమం అది దాని పర్యవశ్వానం ఏమైంది సంవత్సరం తర్వాత కోర్టు కేసులు రిజాల్వ్ చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కేవలం సంవత్సరం ఆరు నెలల కాలం లోపే ఆయనకి ఆ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం దక్కింది ఇవాళ ఇన్కంప్లీట్గా ఉన్న ఈ భవనాలు మొత్తం కూడా పూర్తి అయిపోవడానికి ఆస్కారం ఉండేది ఇతను కనుక ఆ ప్రతిబంధకాలు కల్పించకుండా ఉండున్నట్టయితే ఇప్పుడు కోర్టులో అంతిమంగా ఇతనికి అవకాశం లేకుండా పోయింది కదా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది కదా ఆ విషయం ఇతనికి కూడా తెలుసు కానీ ఏంటంటే తాత్కాలికంగా అయినా సరే మోకాలు అడ్డాలనే ఉద్దేశంతో ఎందుకు మోకాలు అడ్డాల్సి వచ్చింది ఎవరి ప్రయోజనాల కోసం అతను ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కల్పించాడు ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం అతను ఆ రోజు అటువంటి చర్యలకు పాల్పడ్డాడనేది ఆలోచించినప్పుడు ఇవాళ ఎవరి దోతగా రాజకీయ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాడు ఆ రోజు అమరావతి నిర్మాణం పర్యవసానం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత స్టాగ్నేషన్లోకి వెళ్ళిన ధరమిలా ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నగర నిర్మాణం వేగం పుంజుకోకూడదనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటే రోజు అతని ద్వారా కోర్టులో కేసులు వేయించారు అతను కోర్టులో కేసులు వేశాడు ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్న వ్యక్తిగా ఈ తోట చంద్రశేఖరు సుపరిచితం ఆంధ్రప్రదేశ్లో అటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారి పార్టీ తరఫున కేసీఆర్ గారు పార్టీ ఏంటి ఆ పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రజలతోటి వ్యవహరించింది కేసీఆర్ గారు ఏ విధంగా ఆంధ్రప్రజలతోటి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ సంస్కృతిని కించపరిచే విధంగా వాళ్ళ ఆహార వ్యవహారాలని వ్య ఆహార్యాన్ని కూడా చులకన పరిచే విధంగా ఎన్ని సందర్భాల్లో ఏ విధమైన కామెంట్ చేసినా అదే ఉద్యమ నేపథ్యం ఉన్న కార్యక్రమంగా ప్రజలు కూడా కొంతవరకు దాన్ని మర్చిపోయారు కానీ ఈ తోట చంద్రశేఖరం ఇతను విభజన జరిగిన రాష్ట్రంలో స్వయం శక్తితోటి తమ కూడా కాళ్ళ మీద నిలబడాలి తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ఒక ఒక పట్టుదలతో రాజధాని నిర్మాణానికి పూనుకుంటే దాన్ని ఆటంకపర్చిన తీరు మటుకు క్షమించడానికి వ్యవహారం ఇటువంటి నేపథ్యంలో తోట చంద్రశేఖర్ అడ్డు పెట్టుకొని ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న కార్యాలయాల కన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్యాలయాలు ఎటకెట్లాడతాయని చెప్పని కేసీఆర్ అతిశయోక్తి పోయినా కూడా అతిశయోక్తి ప్రసంగాలు చేసినా కూడా వాస్తవ పరిస్థితి ఏంటనేది ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఇవాళ సీజన్డ్ పాలిటీషియన్స్ ఎవరు ఒక్కరు కూడా అందుబాటులో లేని పరిస్థితిలోనే ఇవాళ మాజీ బ్యూరోక్రాట్లను ఇటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఒక ఐఏఎస్ ఒక ఐఆర్ఎస్ ఇంకొక రైల్వేకి సంబంధించిన మాజీ అధికారులు ఈ మాజీ అధికారులతో ఉండే ప్రాబ్లం ఏంటంటే సీజన్డ్ పాలిటీషియన్స్ కాదు వీళ్ళు వీళ్ళు ఒక రకమైన హైరార్కీలో ఉద్యోగాలు చేసొచ్చు ఉంటారు వాళ్ళు వాళ్ళ కింద స సబార్డినేట్స్ తోటి ఆ సుపీరియారిటీ ఫీలింగ్ చూపించుకొని చూపించుకొని వచ్చుంటారు వాళ్ళు అదే విధానాన్ని రాజకీయాల్లో కూడా అమలు పరుస్తా మనం చాలా మందిని చూసాం ఉదాహరణ ఉదాహరణకి పీజీఆర్ గారి మీద గెలిచిన విజయరామారావు గారిని చూసాం మనం ఆయన చాలా తక్కువ కాలంలోనే ఫేడౌట్ అయిపోవడం జరిగింది లోక్ సత్తా పార్టీ తరఫున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వడ్డే పల్లరసింగ్ రావు గారు లాంటి స్థానికంగా బలమైన కాంగ్రెస్ నాయకుడి మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా గెలిచిన జయప్రకాష్ నారాయణ గారు ఎందుకని రెండు వేల పద్నాలుగు నాటికి వచ్చేటప్పటికి ఆ పర్వతి పోగొట్టుకున్నారు ప్రజల్లో ఆ నమ్మకం కోల్పోయారు అనేది కనుక చూసినప్పుడు నూటికి నూరు పాళ్ళు వీళ్ళు ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళ ఆ మనస్తత్వం మిగిలిన సామా రాజకీయ నాయకులుగా సామాన్య ప్రజలతోటి మిగిలి అవ్వలేకపోతారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే అదే హైరారికి మెయింటైన్ చేసే విధంగా వీళ్ళు వ్యవహార శైలి ఉంటుంది కాబట్టే వీళ్ళు చాలామంది ఒక ఉత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన చాలామంది ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకులేపారు అనేది వాస్తవం ఒక్క అరవింద్ కేజ్రీగ లాంటి వాళ్ళు కొద్దిమంది ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటంటే వాళ్ళు సమాజంలో నుంచి ప్రజల మధ్య నుంచి ఎదిగొచ్చారు తప్ప వాళ్ళు ప్రజల సమస్యల పట్ల సమాజం పట్ల ఒక అవగాహన తోటి రోజుకి ప్రజలకు చేరువు కాగలుగుతున్నారు కానీ మీ చాలామంది ఉన్నతాధికారులుగా వచ్చిన వాళ్ళు ప్రజలకు అంత స్థాయిలో చేరు అవ్వలేకపోయారు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తాను వాస్తవం ఈరోజు ఇటువంటి వాళ్ళని ఎంచుకొని వీళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో చేయాలి అని చెప్పని ఒక ఒకటేంటంటే దీంట్లో కనిపిస్తున్నది ఓపెన్ సీక్రెట్ వచ్చేటప్పటికి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పై పైన ఎంతగా విమర్శలు చేసుకున్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు హరీష్ రావు గారు పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను మన్నించి తీసుకున్న వ్యవసాయ కనెక్షన్స్కి మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని అదే సందర్భంలో కరెంటు కోతల్ని అక్కడ రోడ్లు దుస్థితిని ఇట్లా ప రకరకాల సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేసినా కూడా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే కొనసాగాలని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కోరుకుంటుందనేది వాస్తవం ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అక్కడికి పెట్టుబడులు తరలిన తీరు అక్కడ మూడు సార్లు సిఏఐ కన్వెన్షన్స్ ఏర్పాటు చేసిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన పెట్టుబడుల ఒప్పందాలు దేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రౌండింగ్ అయిన తీరు అక్కడ ఉపాధి ఒకసారి పెరుగుతున్న తీరు రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూమి వచ్చిన తీరు ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ మార్కెట్ కొంత ప్రభావం గురైంది ఆ రోజున అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ హైదరాబాద్ మార్కెట్ డెవలప్ అయిన తీరు అంటే ఒక హైట్స్ని చూస్తుంది ఇవాళ హైదరాబాద్ మార్కెట్ దీన్ని కొనసాగాలని కోరుకునే ఖచ్చితంగా వాళ్ళ ప్రాంతం డెవలప్ అవ్వాలని ఉండే స్వార్థాన్ని మనం ఎక్కడ తప్పటానికి లేదు కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితిలో పక్కన ఒక పోటీ ఇవ్వగలిగే నాయకత్వం కన్నా కూడా అంటే పరిపాలన దక్షత లేని అవగాహన రాయిత్య పరిపాలన అందించే వాళ్ళు కనుక ఉన్నప్పుడు చిన్న గీత పక్కన పెద్ద గీత ఎప్పుడు పొడవుగానే కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ పెద్ద గీతగానే కొనసాగాలనుకునే తె తెలంగాణ నాయకత్వం నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉండాలని కోరుకుంటారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు పళ్ళు ఈరోజు కాపు సామాజిక వర్గం నుంచి ఒక ఐకాన్గా ఇవాళ అందరూ కోరుకుంటున్న నాయకుడిగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకటు చీలనవోను అని చెప్పి ఆయన రిపీటెడ్గా స్పష్టం చేస్తున్న తీరు తెలుగుదేశం జనసేన మధ్య ఒక తోటి ఎన్నికలకు వెళ్తారనుకుంటున్న నేపథ్యంలో ఎంతో కొంత కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్ కొంతైనా చీల్చగలను అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ చో చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళతోటి ప్రయోగం చేపిస్తూ ఉన్నారు ఈ చంద్రుడు ఏం ఆలోచించినా ఆ చంద్రుడైతే తో తోట చంద్రుడైతే ఆంధ్రప్రదేశ్లో అది ఎప్పుడే ఎప్పుడు ప్రజ స్వయం ప్రకాశంతో వెలిగే చంద్రుడు కాదనేది కేసీఆర్ గారి అదుపాగ్నలో కేసీఆర్ గారి కనుసన్నల్లో నడిచే చంద్రుడే అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించలేనంత అవివేకులు కాదు నూటికి నూరు పాళ్ళు కేసీఆర్ గారి ఈ ఎత్తులు ఈ పాచికలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వవు అనేది వాస్తవం